తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గాంధీభవన్లో దీపోదాసం ఉంచి ఉత్తమ్ కుమార్ రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆమెతో పాటు 100 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గత 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ కోసం పనిచేసిన ఆ పార్టీలో సరైన గుర్తింపు లేదని, అందుకే ఆ పార్టీకి రాజీనామా చేశారని శంకరమ్మ అన్నారు. శంకరమ్మ కుటుంబం రాష్ట్రం కోసం చేసిన త్యాగాన్ని కాంగ్రెస్ పార్టీ మరవదని, పార్టీలో ఆమెకు తగిన ప్రాధాన్యత ఇస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ ప్రజాపాలన, పార్టీలో ప్రజాస్వామ్యం చూసి ఎంతో మంది కాంగ్రెస్ లో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శంకరమ్మ గారు నా మీదనే పోటీ చేశారు, అయినా సరే ఎప్పుడు కూడా మేము పరస్పర గౌరవ భావంతో ముందుకు పోయిన విషయం అందరికి, స్థానికులు కూడా అందరికి కూడా తెలుసు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ చెందిన సామాజిక వర్గం చెందిన నేత, కాంగ్రెస్ పార్టీలో వెనుకబడ్డ తరగతుల వారికి, బీసీలకి, అతి వెనుకబడ్డ తరగతుల వాళ్ళకి మేము అధిక ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పడానికి ఇది మరో నిదర్శనం అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి కూడా పనిచేసినా కానీ ఆ పార్టీల గుర్తింపు లేదు కాబట్టి మరి అందరు కూడా మరి కాంగ్రెస్లో జాయిన్ కావడం జరిగింది. నేను కూడా ఇవాళ సోనియమ్మ గారు ఎంతోమంది శ్రీకాంత్ చారి కాలి మాంసం నరాలు చిటపట ఉడుకుతుంటే చూసి, మరి 1000 మంది పిల్లలు చనిపోతుంటే మరి సోనియమ్మ గారిని చూసి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. మేము కూడా మా అమరవీరుల కుటుంబాలు కానీ మేము కానీ సోనియమ్మ గారి రుణం తీర్చుకోవాలంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్ల ఎంపీలకు ఓటేసి మరి అమరవీరులందరూ కూడా, అమరవీరుల కుటుంబాలు కూడా సోనియమ్మ గారి రుణం తీసుకోవాలని అనుకుంటున్నాం.